దేవుని అధికారం కింద బ్రతకాలంటే మన ఇష్టాలను వదులుకోవాలా? అమ్మా, దేవుని అధికారం క్రింద బ్రతకటము అనేది బ్రతకాలనుకున్నటువంటి వ్యక్తిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైనా ఈ విషయాలన్నీ కూడా చేయాలి అనుకుంటే చేసే వ్యక్తి తన యొక్క మనస్సును బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి మనస్సు ఒక విషయాన్ని కొంతవరకు చేస్తే మరొక వ్యక్తి అదే విషయాన్ని ఇంకొంచెం ఎక్కువగా చేయొచ్చు. ఇలాగా వారి వారి మనస్సును బట్టి విషయాలను చేయటం లేకపోతే వారి జీవితంలో విషయాలను జరిగించడం అనేటువంటి ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. అలాగే దేవుని యొక్క అధికారం క్రిందకి ఒక వ్యక్తి జీవించడం లేకపోతే దాని చొప్పున నడుచుకోవడం అనేది ఖచ్చితంగా ఆ వ్యక్తి యొక్క మనస్సు మీద ఆధారపడి ఆ వ్యక్తి యొక్క జీవితం అంతా కూడా దానికి కట్టుబడి ఉండే అవకాశం అయితే ఉందాం. అయితే ఇష్టాలను వదులుకోవాలా అంటే ఇది బలవంత ప్రక్రియ కాదు కదా. బలవంతంగా వదులుకోవాల్సిందే అని చెప్పి బలవంత పెట్టేసి ఇబ్బంది పెట్టేసి అలా చేసేది కాదు. ఆ వ్యక్తి ఈ లోకంలో నాకు దీనికంటే ఇది బెస్ట్ అని తన మనసుకు అనుకుని తన మనస్సులో ఆ అనుకున్న దాని చొప్పున ఆ మనసును ఈ లోక సంబంధమైన విషయాలకు ప్రాధాన్యత తగ్గించుకుని దేవుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకునేటువంటి ప్రక్రియను చేపట్టడం అనేది మనిషిని బట్టి ఉండదాం. కాబట్టి ఇష్టాలను వదులుకోవాల్సిందే అని నేను చెప్పను. అప్పగించుకోవాలి అంటే దేవుని అధికారం క్రింద ఉండాలి అంటే కొన్ని కొన్ని లోక సంబంధమైన ఆయన ఇష్టం చేయాలి కదా. అంటే మన మనసుకి మన ఇష్టం స్థానంలో దేవుని ఇష్టం రావాలి. మన ఇష్టం అనేది డిలీట్ అవ్వాలి, నా మనసులో దేవుని ఇష్టం అనేది స్థాపించబడాలి. ఇది ఒక వండర్ఫుల్ ప్రాసెస్. ఇది కేవలం ఏంటంటే ఈ భక్తి సాధన లేకపోతే మనస్సును దేవునికి దగ్గరగా చేసుకుని దేవునితో సహవాసంలో ఎదుగుతున్నప్పుడు మాత్రమే ఇలాంటి ఒక లోతైన ప్రక్రియలోకి వెళ్ళడం జరుగుద్ది. కానీ ఏదో పై నేను ఆదివారం వెళ్ళొస్తాను నాకు అన్ని జరిగిపోతాయి అనుకునే వాళ్ళకైతే ఏమి ఉండదాం.